చంద్రబాబు గారు ఏం మాట్లాడినా సెన్సేషనే చంద్రబాబు గారు మోడీ గారికి ఒక లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం డెసిషన్ విషయంలో ఆయన ఎదురు చూసిన ఫైనల్గా చంద్రబాబు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో పప్పులో కాలేస్తారు అనేది తాజాగా సిబిఐ వ్యవహారం సిబిఐని ఇన్వాల్వ్ చేయాలి సీబీఐతో విచారణ జరిపించాలి ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిబిఐ ఊసెత్తితే మండిపడ్డారు సిబిఐని అసలు ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు సిబిఐ జపం చేస్తున్నారు ఎందుకు పదే పదే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ అంటున్నారు ఇప్పుడు ఇదే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు గారి మాటలతో తెలుగుదేశం పార్టీకి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ అంటే పొలిటికల్ సర్కిల్స్లో ఒక ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారా చంద్రబాబు గారని నిజానికి అసలు ఇక్కడ ప్రజా చాలామంది విశ్లేషకులు ప్రస్తావిస్తున్న అంశం ఏంటి అంటే ఏదో కేంద్రానికో నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాసేసి సిబిఐ ఎంక్వైరీ వేసేయండి ఫలానా ఇష్యూలు అంటే వెంటనే సరే అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు సిబిఐకి ఆదేశాలు జారీ చేసేస్తారంటే ఖచ్చితంగా అలా చేయరంట వాస్తవానికి చంద్రబాబు కానీ లేదంటే ఇంకెవరైనా నేతలు కేంద్రానికో లేదంటే ప్రధానికో లేఖ రాసేస్తే వెంటనే ఆ కేసుల్ని ఇమీడియట్గా సిబిఐకి అప్పగించరు అనేది ఇక్కడ ప్రధానంగా చెబుతున్నమాట ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కేసుని సిబిఐకి అప్పగించాలన్నప్పుడు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏదైనా తీవ్రమైన నేరాల్లో ఎవరైనా కోర్టులో ప్రజా ప్రయోజనవాద్యం చేస్తే విచారణ సరిగా జరగడం లేదు అని ఒకవేళ భావిస్తే అప్పుడు ఆ విచారణ సరిగ్గా జరగడం లేదు అనే అంశాన్ని కోర్టులు కూడా నమ్మితే అప్పుడు సిబిఐ విచారణకు ఆదేశాలు వస్తాయి అది కూడా కేంద్రానికి కోర్టు ఆదేశిస్తుంది కోర్టు కేంద్రాన్ని ఆదేశించినప్పుడు అప్పుడు కోర్టు ఆదే ఆదేశానుసారంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం సిబిఐ విచారణ జరుపుతుంది అప్పుడు కేంద్రం సిబిఐకి సంబంధిత ప్రొసీజర్ ద్వారా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది అప్పుడు సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అప్పుడు రంగంలోకి దిగి సిబిఐ రంగంలోకి దిగి అప్పుడు ఆ కేసుకు సంబంధించి మూలాలను ఇంకా లోతుగా పరిశీలించి విచారణ చేసి నిజా నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది అని వాస్తవానికి చంద్రబాబు గారు ఇమీడియట్గా ఒక లేఖ రాసేస్తే వెంటనే మోడీ గారు స్పందించేసి విచారణకు డిమాండ్ చేసేస్తారని అనుకుంటున్నారు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ ఏదో ఒక లెటర్ రాస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయింది సిబిఐ రంగంలో దింపేయండి మా ఫోన్లన్నీ ట్యాప్ అయిపోయింది కనీసం ఒక ఫోన్ ట్యాప్ అయినట్టు లేదంటే ఆ ఫోను ముందు నేను మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు బయటికి విడుదలయ్యాయి అని చెప్పి ఒక ఆధారము ఆ ఫోన్ వాయిస్ ఈయన దగ్గర ఒక రికార్డింగ్ ఉండడము దానికి సంబంధించి ఎవరైనా ఒక ఒక పిల్ దాఖలు చేయడము ఇవన్నీ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఆరోపణ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా ఉంటే అప్పుడు కోర్టులో కూడా విచారణ సరిగ్గా జరగట్లేదని అనిపించినప్పుడు అనిపించినప్పుడు పైకోర్టుగా అప్పీల్ చేస్తే పైకోర్టు కూడా దానికి నిజమే అని నమ్మినప్పుడు అప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది ఎంత ప్రొసీజర్ ఉంది ఎంత ప్రాసెస్ ఉంది ఇదంతా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా తెలియకుండానే ఇప్పుడు పెద్దానికి సి ఒకప్పుడు వద్దు 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 అన్న సిబిఐని ఇప్పుడు కావాలి కావాలని కోరుకోవడం అందుకే మోడీ గారు కూడా ఈయన రాస్తున్న లేఖల మీద పెద్దగా స్పందించట్లేదు ఎందుకంటే ఏదో గాల్లో ఆరోపణలు చేసేసి రాజకీయ ఆరోపణలు కూడా సీబీఐని రంగంలోకి దింపే దింపేయడం అంటే అది ఎంతవరకు సమంజసం అనేదే ఇప్పుడు ప్రధానంగా చెబుతున్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని అంశాల్లో ఆధారాలతో ఆరోపణలు గతంలో నాలుగు వేల యాభై ఎకరాలు బినామీ పేర్లతో కొనుగోలు చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఆరోపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు దానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ సమయంలో కొన్నారు ఏ సమయంలో రిజిస్ట్రేషన్ అయ్యి అనే మొత్తం లిస్ట్ని అసెంబ్లీలో పెట్టారు అంటే ఒక పక్క ఆధారంతో ఒక ఆరోపణ చేశారు ఓకే దాని మీద సిట్ చేశారు అది ఎంక్వైరీ నడుస్తుంది ఓకే అదంతా అంటే ముందు ఒక ఆధారం అనేది ఉండాలి ఆరోపణ చేసే ముందు ఏం లేకుండా ఏదో గాలిలో చేసేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది ఏం జరుగుతుందా ఏంటి అనేది ఒకప్పుడు ఏమీ తెలిసిది కాదు ప్రజలందరికీ అసలు మన పల్స్ రేటింగ్ ఏంటి మన ఆక్సిజన్ ఎంత ఉండాలి ఎన్నిసార్లు గుండు కొట్టుకోవాలి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గితే ఎంత ఇప్పుడు అన్ని ఓపెన్గా ఈ కరోనా పుణ్యం అనేది ప్రజల చేతుల్లోకి వచ్చేసినాయి ఆక్సిమీటర్ చేతిలో పెట్టుకుంటే తెలిసిపోతుంది ఎవరికి వాళ్ళు ఇంట్లో టెస్ట్ చేసేసుకుంటున్నారు ముందు డాక్టర్ చేపట్టుకొని చూస్తే ఏదో అనుకునేవారు తెలియసేది కాదు ఆ లెక్కలని ఇప్పుడు మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేస్తుంది ప్రతి మెడికల్ షాప్లోనూ ఆక్సిమీటర్ అవైలబుల్ అని చెప్పి పెట్టేస్తున్నారు అంటే ఇలాగా రోజు రోజుకి అప్డేట్ అయిపోతున్నాం కరోనా వచ్చిందనో లేదంటే ఇంకోటి వచ్చిందనో మొత్తం మన హెల్త్ గురించి మనకి ఎలాగ టెక్నికల్గా డాక్టర్లకు తెలియాల్సిన విషయాలు ఇప్పుడు ప్రతి సామాన్యుడికి ఎలా తెలిసిపోతున్నాయో అలాగే న్యాయస్థానాల్లో జరిగే ఈ చట్టాలు ఎలా ఉన్నాయి దేని ప్రొసీజర్ ఏంటి సీబీఐ ఎందుకు వస్తుంది ఏంటి ప్రతి అంశం ఇప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది ఇంకా ఏదో గాల్లో ఆరోపణలు చేసేసి ఇంకా ఏదో మారుమారు చేసేద్దాం ఏదో ప్ర ప్రభుత్వాన్ని బంధనాన్ని చేసేద్దాం వ్యతిరేకత తీసుకొచ్చేద్దాం అంటే ప్రజలు కూడా అప్డేట్ అయిపోతున్నారు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకు గమనించలేకపోతున్నారు ఎందుకు గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి చంద్రబాబు గారికి ఎదురవుతున్న ఒక ప్రశ్న ఒక పక్క కరోనా టైం కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో ఎక్కువగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది అప్ చేస్తే కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ కొట్టేస్తాను ఆ కన్ఫ్యూజన్లో మళ్ళీ ఇప్పుడు సిబిఐని తీసుకొచ్చేయాలని చెప్పి ప్లాన్ వేస్తున్నారా ఏంటి అది ఏమన్నా వస్తే ఎవరు ఎదుర్కొంటారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్